సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకష్ట చతుర్థి అంటారు. వినాయకుడిని ఆరాధించేవారు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సంకట గణేశ పూజ సాయంకాలం చేసి చంద్రదర్శనం అయ్యాక వారి ఉపవాసం ఆపి ఏదైనా తింటారు. అసలు ఈ సంకట చతుర్థి ప్రాముఖ్యత అనేది భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్థి మహత్యం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి వివరించాడు. సంకట అంటే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలను, హర అంటే హరించేది అని అర్థం. ఈ రోజున సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కనీసం 3 సార్లు పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. సంకటహర చతుర్థి గొప్పతనం తెలియపరిచే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుడి గొప్ప భక్తుడు అయిన భృగుండి ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఒక రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతానికి ఆశ్చర్యపడుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణమడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి ఈ విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసముంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తింది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పారు. అంతేగాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేశదూతని. అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేశదూత అంగీకరించలేదు. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి, ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశ లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో పవిత్రమైన ఈ కథను వింటే చాలు, సకల దరిద్రాలు, పాపాలు తొలగిపోయి ప్రతి పనిలోనూ మీదే విజయం.